అయ్యప్ప ప్రసాదం ఎరువుగా మారబోతోంది. ప్రసాదంలోని యాలకుల్లో పెస్టిసైడ్స్ ఉన్న కారణంగా భక్తులకు పంపిణీ చేయడాన్ని ఆపేయాలి అని సూచించింది కేరళ హైకోర్టు. ఈ ఆదేశాలతో నిల్వ ఉన్న ప్రసాదాన్ని పంటల కోసం వినియోగించే పనిలో పడింది అయ్యప్ప దేవస్థానం బోర్డు. మరి మకర జ్యోతి నాటికి పెస్టిసైడ్స్ లేని ప్రసాదాన్ని పంపిణీ చేస్తుందా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. శబరిమల అనగానే గుర్తుకొచ్చేది అరవణ ప్రసాదం. అయ్యప్ప స్వామి ఫోటోతో కూడిన చిన్నపాటి టిన్లో ఉండే ప్రసాదాన్ని శబరిమలలో అయ్యప్ప భక్తులకు పంపిణీ చేస్తూ ఉంటారు. అయితే నిల్వ చేసి పెట్టిన అరవణ ప్రసాదంలోని యాలకుల్లో మోతాదుకు మించి పెస్టిసైడ్స్ ఉన్నాయని 2023 జనవరిలో కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలోనే శాంపిళ్లను ల్యాబ్ కి పంపించాలని న్యాయస్థానం ఆదేశించింది. టెస్టులు చేసిన ల్యాబ్ యాలకుల్లో 14 రకాల క్రిమి సంహారకాలు ఉన్నట్లు తేల్చింది. దీంతో ప్రసాదం తయారీలో వినియోగించే యాలకులు తినేందుకు అనువుగా లేవని, వీటిని ఎవరికీ పంపిణీ చేయకుండా చూడాలని శబరిమల ఫుడ్ ఇన్స్పెక్టర్ను హైకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో 6,65,000 టిన్ల ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయకుండా ఆపేసింది ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు. ముందుగా ఆ ప్రసాదాన్ని డిమాలిష్ చేసి అడవుల్లో వేయాలని ముందుగా భావించింది. అయితే ప్రసాదాన్ని అడవుల్లో వేయడం కంటే శాస్త్రీయ పద్ధతిలో పునర్వినియోగంలోకి తేవడం మంచిదనే నిర్ణయానికి వచ్చింది. ఇందుకోసం సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించింది. ఈ బిడ్ కేరళ కంపెనీ ఇండియన్ సెంట్రిఫ్యూజ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ దక్కించుకుంది. 5,50,00,000 రూపాయల విలువ చేసే అరవణ ప్రసాదాన్ని ఎరువుగా మార్చి రైతుల కోసం వినియోగంలోకి తెస్తామని ICES తెలిపింది. ప్రక్రియను పూర్తి చేసేందుకు 1,15,00,000 రూపాయలు తీసుకుంటోంది. 6.65 లక్షల కంటైనర్లలోని అరవణ ప్రసాదాన్ని ముందుగా కొట్టాయిల్లోని తమ కార్యాలయానికి, అక్కడి నుంచి తమ ప్రాసెసింగ్ యూనిట్ కు తరలిస్తామని ప్రకటించింది ICES. మకరజ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు శబరికి పోటెత్తుతారు. ఈ కీలక సమయంలో ప్రసాదాన్ని వినియోగించొద్దని కోర్టు ఆదేశించడం దేవస్థానం బోర్డుని కొంత కలవరపాటికి గురిచేసింది. అయినప్పటికీ ప్రసాదం కొరత రాకుండా బోర్డు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఓవైపు యాలకులతో కూడిన ప్రసాదాన్ని ఎరువుగా మార్చే ప్రక్రియను స్పీడప్ చేస్తూనే మరోవైపు భక్తులందరికీ ప్రసాదం పంపిణీ చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తోంది.